ఓకే అండి, మనం ఇప్పుడు అవార్డులు చెప్పుకుంటున్నాం. అవార్డుల్లో అంతర్జాతీయ అవార్డులు అనేవి కంప్లీట్ అయిపోయినాయి. అలాగే మనకి జాతీయ అవార్డులు, జాతీయ అవార్డుల్లో భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశం ఇచ్చేటువంటి అవార్డులను మనం ఏమంటామంటే జాతీయ అవార్డులు అని చెప్పుకుంటాం. వాటిలో చాలా వరకు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొన్ని అవార్డులు, ఇంకా ముఖ్యమైనటువంటి సర్దార్ పటేల్ జాతీయ ఐక్యత పురస్కారం, గాంధీ శాంతి బహుమతి, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, అలాగే ఖేల్రత్న అవార్డు, అలా మనకి అనుకున్నటువంటి ఇంకా మరికొన్ని ఇంపార్టెంట్ అవార్డ్స్ అంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి ఈ స్టాండర్డ్ జీకే పార్ట్లో, స్టాండర్డ్ జీకే పార్ట్లో అవార్డుల గురించి, మిగిలిన అవార్డుల గురించి కూడా జస్ట్ డిస్కస్ చేసుకుందామండి. వాటిలో మనకి సర్దార్ పటేల్ జాతీయ ఐక్యత పురస్కారం, సర్దార్ పటేల్ జాతీయ ఐక్యత పురస్కారం, ఈ అవార్డు గురించి చూసుకున్నట్లయితే భారతదేశ మొదటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ తెలిసిన విషయమే. ఆయన పేరు మీదుగా భారత ప్రభుత్వం ఒక అత్యున్నతమైనటువంటి అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుందండి. ఆయన సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన్ని ఉక్కు మనిషి అని చెప్పేసి అంటాం. అదేవిధంగా ఆయన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 500 పైగా ఈ యొక్క సంస్థానాలన్నింటినీ కూడా విలీనం చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి మన ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయన పేరు మీద భారత ప్రభుత్వం ఆయన గౌరవార్థం ఒక బహుమతిని, ఒక పురస్కారాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఆ పురస్కారం అది ఒక అత్యున్నత పురస్కారం, అది ఏర్పాటు చేసిన వారు భారత ప్రభుత్వం. సరేనండి, ఎప్పుడు ప్రదానం చేస్తారు, ఎప్పుడు ప్రదానం చేస్తారంటే అక్టోబర్ 31 ఈ యొక్క అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అదే రోజు మనకి జాతీయ ఐక్యతా దినోత్సవం అని కూడా అంటామండి. జాతీయ ఐక్యతా దినోత్సవం, జాతీయ ఐక్యత దినోత్సవం, జాతీయ ఐక్యతా దినోత్సవం అక్టోబర్ 31. ఈ అక్టోబర్ 31 ఈ యొక్క అవార్డును ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఇది అత్యంత అరుదైనటువంటి, అత్యంత అర్హులైనటువంటి వారి విషయంలో తప్ప మరణాంతరం అనేది అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా మామూలుగా ఉన్నటువంటికే ఇవ్వడం జరుగుతుంది, ఇంపార్టెంట్ అనుకున్నట్టు తప్ప మిగతా వాళ్ళకి మరణాంతరం ఇవ్వడం అనేది జరగదు. నెక్స్ట్, దీంట్లో ఒక మోడల్ జ్ఞాపిక అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఏంటంటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీంట్లో నగదు, ఎటువంటి నగదు బహుమతి ఉండదు. సర్దార్ వల్లభాయ్ పటేల్, సర్దార్ పటేల్ జాతీయ ఐక్యత పురస్కారానికి ఎటువంటి నగదు బహుమతి ఉండదు, ఒక మోడల్, ఒక జ్ఞాపిక ఇవ్వడం అనేది జరుగుతుంది. ఏమండి, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇది కూడా నగదు లేనటువంటి పురస్కారం అండి. నగదు లేనటువంటి పురస్కారం, మనకు కొన్ని కొన్ని అవార్డులు నగదు లేని పురస్కారాలు ఉన్నాయండి, వాటిని తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాలి. భారతదేశ అత్యున్నతమైనటువంటి, భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏదని చెప్పుకున్నాం మనం, భారతరత్న. భారతరత్న, ఈ భారతరత్న కూడా నగదు లేనటువంటి పురస్కారం, నగదు లేనటువంటి అది ఒక అవార్డు భారతరత్న. అలాగే ఈ యొక్క సర్దార్ పటేల్ జాతీయ ఐక్యత పురస్కారం కూడా నగదు లేనటువంటి ఇది ఒక బహుమతి, ఇది ఒక పురస్కారం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం భారత ప్రభుత్వం చెందించబడే అంతర్జాతీయ స్థాయి అవార్డు అండి ఇది. ఇది ఒక అంతర్జాతీయ స్థాయి అవార్డు. ఇప్పుడు ఎవరి పేరు మీద ఇస్తున్నారంటే మన భారత మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ మరణానంతరం భారత ప్రభుత్వం ఈ అవార్డుని స్థాపించడం అనేది జరిగింది. గుర్తుంచుకోండి, ఇక్కడ ఎప్పుడు అవార్డుని స్థాపించారో ఏంటి చూసుకున్నట్లయితే మనకి ఆవిడ ఎప్పుడు చనిపోయింది, ఆవిడ 1984 ఆవిడ హత్య కావించడం, చనిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆవిడ ఎప్పుడు చనిపోయారు, 1984 ఆవిడ చనిపోయిన అనంతరం, ఆవిడ చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం, ఆవిడ చనిపోయిన తర్వాత భారత ప్రభుత్వం యొక్క అవార్డుని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది ఏ అవార్డుతో సమానం అంటున్నారండి, ఇక్కడ ఏ అవార్డుతో సమానం చెప్తున్నాం మనం, డిస్కస్ చేసుకుంటున్నాం. అంతర్జాతీయ అవార్డుతో సమానమైనటువంటి అవార్డు ఇది. దేనికి ఇస్తారంటే అంతర్జాతీయ స్థాయిలో ఎవరైనా సరే నిరాయుధీకరణకు ఎవరైనా కృషి చేసినట్లయితే,
రాజకీకరణ, ప్రపంచ శాంతి, అంతర్జాతీయ అభివృద్ధి పాయింట్లు గుర్తుంచుకోవాలండి. ఒకటి నిరాయుధీకరణ, నెక్స్ట్ అంతర్జాతీయ శాంతి, నెక్స్ట్ అంతర్జాతీయ అభివృద్ధి. వీటికి గనక ఎవరైతే కృషి చేస్తారో అంతర్జాతీయంగా వాళ్ళకి ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డుని ఎప్పుడు స్థాపించారు? 1986లో స్థాపించారు. ఇప్పుడు 1984లో చనిపోయారు. 1986లో ఈ యొక్క అవార్డుని స్థాపించడం జరిగింది. 1986 స్థాపన స్థాపించారు ఈ అవార్డుని స్థాపించారు ఈ అవార్డుని స్థా ఎప్పుడంటే 1986 1986 స్థాపించడం అనేది జరిగింది. ఈ అవార్డుకి ఇచ్చేటువంటి ఇందిరాగాంధీ శాంతి బహుమతికి ఇచ్చేటటువంటి నగదు బహుమతి ఎంత? 25 లక్షలండి. 25 లక్షలు 25 లక్షల నగదు బహుమతిని ఇవ్వడం అనేది జరుగుతుంది. మొదటి గ్రహీత చూసుకున్నట్లయితే గ్లోబల్ యాక్షన్ అనే ఒక సంస్థ, పార్లమెంటేరియన్స్ ఫర్ గ్లోబల్ యాక్షన్ అనేటువంటి సంస్థకి ఇది ఈ యొక్క అవార్డుని మొట్టమొదటిసారిగా ప్రదానం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా ఇతర దేశాలలో కూడా దీన్ని చాలామంది పొందడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2017 ఇదే అవార్డు మన మన్మోహన్ సింగ్కి ఇచ్చారు. 2017 మన్మోహన్ సింగ్ ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ 2019 గుర్తుంచుకోవాలి, డేవిడ్ అటెన్బరో ఆయన ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే బ్రిటన్ దేశానికి చెందినటువంటి డేవిడ్ అటెన్బరోకి ఈ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. 2019 డేవిడ్ అటెన్బరో ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి డేవిడ్ అటెన్బరోకి 2019 ఇందిరాగాంధీ శాంతి బహుమతి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఒకసారి ఈ విషయం డిస్కస్ చేద్దామండి. ఇందిరాగాంధీ శాంతి బహుమతి, శాంతి పురస్కారం అనేది ఒక అంతర్జాతీయ పురస్కారంతో సమానం. అయితే భారత ప్రభుత్వమే నెలకొల్పింది అయినప్పటికీ కూడా ఇది అంతర్జాతీయ స్థాయి పురస్కారం. ఏంటో 25 లక్షలు నగదు బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. 25 లక్షలు నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తారని చెప్పుకుంటున్నామంటే, ఇందిరాగాంధీ శాంతి బహుమతిని ఎందుకు ప్రదానం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నామంటే, అంతర్జాతీయ స్థాయిలో ఎవరైతే ప్రపంచ అభివృద్ధికి తోడ్పడతారో, ప్రపంచ నిరాయుధీకరణకి ఎవరైతే తోడ్పడతారో, ప్రపంచ శాంతికి ఎవరైతే తోడ్పడతారో వాళ్ళకి ఇచ్చేటటువంటి పురస్కారమే ఇందిరాగాంధీ శాంతి బహుమతిని. ఈవిడ 1984 ఆవిడ చనిపోయిన తర్వాత మన మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1984 ఆవిడ చనిపోయిన తర్వాత 1986లో ఈ యొక్క పురస్కారాన్ని స్థాపించడం అనేది జరిగింది. గుర్తుంచుకోవాలండి, 1986లో ఈ యొక్క పురస్కారం, ఇందిరాగాంధీ శాంతి పురస్కారం ఎప్పుడు స్థాపించారు? 1986 స్థాపించడం అనేది నైన్టీన్ ఎయిటీ సిక్స్ గుర్తుంచుకోవాలి. సరే 2019 వచ్చేటప్పటికి రీసెంట్గా ఈ యొక్క అవార్డుని అందుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే డేవిడ్ అటెన్బరో ఎవరు? ఈ డేవిడ్ ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి? ఇంగ్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఓకేనండి. నెక్స్ట్ అదేవిధంగా ఇందిరాగాంధీ శాంతి బహుమతి గురించి తెలుసుకున్నాం, శాంతి పురస్కారం గురించి. అలాగే గాంధీ శాంతి బహుమతి ఈ విషయం కూడా చూద్దామండి. ఇంకోటి గాంధీ శాంతి బహుమతి యొక్క దీనిని కూడా ఏమంటామంటే, మనం ఇందిరాగాంధీ అంతర్జాతీయ బహుమతిలో ఎలా మనం డిసైడ్ చేసామో, ఎలా అనుకుంటున్నామో, అదేవిధంగా ఇది కూడా అంతర్జాతీయ గాంధీ శాంతి పురస్కారంగా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఇది నిజంగానే అంతర్జాతీయంగా అది పురస్కారం అంతర్జాతీయ వ్యక్తులకి ఇవ్వడం జరుగుతుంది. అంతర్జాతీయ వ్యక్తులకి, అలాగే దేశంలో వ్యక్తులకి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం. గాంధీ శాంతి పురస్కారం కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో ఎవరైతే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే సత్యం అహింస మార్గాల ద్వారా వివిధ దేశాలలోని ప్రముఖుల యొక్క సమస్యలను పరిష్కరిస్తారో వాళ్ళకి ఈ అవార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంతకుముందు మనం దీని గురించి, ఈ రెండింటి గురించి కూడా లైట్గా డిస్కస్ చేసుకున్నాం. అయినా ఒక్కసారి మనకు మీకేంటంటే రిమైండ్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్ అండి, గాంధీ శాంతి బహుమతి కానీ, ఇందిరాగాంధీ శాంతి బహుమతి కానీ, అలాగే సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ ఐక్యతా పురస్కారం కానీ. కాబట్టి తప్పనిసరిగా మనం ఇది గుర్తుంచుకోవాలి. ఇది
ఏంటంటే ఏ మార్గాల ద్వారా, ముఖ్యంగా గాంధీ శాంతి బహుమతి అనేది, ఇది ఒక అంతర్జాతీయ గాంధీ శాంతి పురస్కారంగా మనం పిలవడం అనేది జరుగుతుంది. ఈ అవార్డుని భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అందజేస్తుందండి, ప్రతి సంవత్సరం అందజేస్తుంది. గాంధీజీ యొక్క ప్రముఖ సిద్ధాంతాలైనటువంటి సత్యం, అహింస, సత్యం, అహింస మార్గాల ద్వారా సత్యం అహింస అనేటువంటి మార్గాల ద్వారా వివిధ దేశాల్లోనేటువంటి సమస్యలను ఎవరైతే పరిష్కరిస్తున్నారో, ఎవరైతే పరిష్కరిస్తారో వారికి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డు యొక్క అవార్డుని ఎప్పుడు స్థాపించారు, నెక్స్ట్ అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత ఇంపార్టెంట్ అండి మనకి. అవార్డుని ఎప్పుడు స్థాపించారు, అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత అని చూసుకున్నట్లయితే మనకి అవార్డు 1995లో స్థాపించారండి. అవార్డు స్థాపన 1995లో ఈ యొక్క గాంధీ శాంతి బహుమతిని ప్రారంభించడం జరిగింది, అవార్డును స్థాపించడం జరిగింది 1995. నెక్స్ట్ ఈ అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత, గాంధీ శాంతి బహుమతి అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత, 1 కోటి రూపాయలండి. 1 కోటి ఇది బహుమతి, నగదు బహుమతి ఎంత అంటే 1 కోటి, గుర్తుంచుకోవాలండి, 1 కోటి 1 కోటి రూపాయలు నగదు బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇది నగదు రూపంలో ఇచ్చేటటువంటి భారత అత్యున్నత అవార్డు, నగదు రూపంలో ఇచ్చేటటువంటి భారత అత్యున్నతమైనటువంటి అవార్డు గాంధీ శాంతి బహుమతి. దీని యొక్క మొదటి గ్రహీత చూసుకున్నట్లయితే 1995లో ఇక్కడ జూలియస్ నైరేరి అనే ఆయన, టాంజీనియా చెందినటువంటి జూలియస్ నైరేరి, టాంజీనియా అధ్యక్షుడు, ఆయన మొట్టమొదటిసారిగా 1995లో ఈ యొక్క అవార్డుని పొందడం అనేది జరిగింది. 1995 జూలియస్ నైరేరి. ఈయన ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా 1995లో పొందడం అనేది జరిగింది. నెక్స్ట్ యోహి ససకావా 2018లో యోహి సహకావా, ఈయన ఈ సంవత్సరం 2018 గాను ఈ యొక్క అవార్డును పొందడం అనేది జరిగింది. దీంట్లో మనకు బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దీని యొక్క స్థాపన, దీని యొక్క బహుమతి వాల్యూ. ఇక్కడ మనం ఏమంటామంటే ఇంకొక కోటి రూపాయలు ఇచ్చేటువంటి అవార్డు ఇంకోటి కూడా ఉందండి, కానీ దీన్ని ఏమంటామంటే మన పుస్తకాల ప్రకారం, మనం చదువుకున్నటువంటి స్టాండర్డ్ జీకే ప్రకారం నగదు రూపంలో ఇచ్చేటువంటి భారత అత్యున్నతమైనటువంటి అవార్డు ఏదంటే మనకి గాంధీ శాంతి బహుమతిగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇందిరాగాంధీ అయిపోయింది, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయిపోయింది, గాంధీ శాంతి బహుమతి అయింది. నెక్స్ట్ జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు. ఇది కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. ఇది 1965లో ప్రారంభించడం అనేది జరుగుతుంది. దీని యొక్క విలువ 25 లక్షలు రూపాయలు. దీని ఏంటంటే ఇది కూడా ఈ యొక్క అవార్డు యొక్క విశిష్టత ఏంటంటే అంతర్జాతీయ అవగాహన, అంతర్జాతీయ స్నేహం, సౌభ్రాతృత్వం, ఇతర దేశాలతో మంచి సత్సంబంధాలు, ఇవన్నీ ఎవరైతే మెయింటైన్ చేస్తారో, ఎవరైతే ఇవన్నీ కలిగి ఉంటారో వారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనం గమనించుకోవాలి. జవహర్లాల్ నెహ్రూ అంతర్జాతీయ అవార్డు ఎప్పుడు ప్రారంభించారని దీన్ని 1965 నెహ్రూ అంతర్జాతీయ అవార్డు ఈ యొక్క అవార్డుని ఎప్పుడు ప్రారంభించారంటే 1965లో దీన్ని ప్రారంభించడం జరిగింది. నెహ్రూ గారు ఎప్పుడు చనిపోయారంటే 1964లో చనిపోయారు. 1964 టు 66 మనకి లాల్ బహదూర్ శాస్త్రి గారేమో ప్రధానమంత్రిగా ఉన్నారు. 1964లో నెహ్రూ గారు చనిపోయారు. ఇమీడియట్గా ఎవరు వచ్చారంటే లాల్ బహదూర్ శాస్త్రి. 64 నుంచి 66 2 ఇయర్స్ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రిగా చేశారు. ఈయన 66వ సంవత్సరంలో తాష్కెంట్లో ఈయన చనిపోవడం అనేది జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి గారు. సరే, అది పక్కకి పెట్టండి. ఇక్కడ ఈ అవార్డు ఎప్పుడు స్థాపించారంటే 1965లో స్థాపన.
యొక్క అవార్డుని ఎప్పుడు స్థాపించారంటే 1965 సంవత్సరంలో ఈ యొక్క అవార్డుని స్థాపించడం అనేది జరుగుతుంది. ఎవరికి ఇస్తారని చెప్పానండి, కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఆఫ్ ఇండియా అనేటువంటి సంస్థ దీన్ని స్థాపించింది. ద సేమ్ టైం మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీని యొక్క అవార్డు విలువ 25 లక్షలు. ద సేమ్ టైం మనం ఇంకోటంటే ఎవరికి అవార్డు ప్రదానం చేస్తే అంతర్జాతీయంగా ఎవరైతే స్నేహ సంబంధాల కొరకు పాటుపడతారో, శుభ్రతత్వం గురించి మంచి రిలేషన్షిప్ గురించి ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి ఈ యొక్క నెహ్రూ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి బిఆర్ అంబేద్కర్ అవార్డు ఒకటి ఉందండి, అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పటివరకు ఏమైతే చెప్పామో వాటిని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి. మనం ఇప్పటివరకు ఏమైతే డిస్కస్ చేసుకుంటూ వచ్చామో వాటిలన్నింటినీ కూడా ఒక నోట్స్ రూపంలో రాసుకుని వన్ బై వన్ మీరు ఒక్కొక్క అవార్డుని ఏంటంటే స్టాండర్డ్ చికెన్లో చాలా ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించిన జీకే అడుగుతున్నాడు, అంటే కరెంట్ అఫైర్స్ ఎక్కువ అడుగుతున్నాడు. కానీ స్టాండర్డ్ జీకే ఎందుకంటే వాటికి పునాది, ఇది వాటికి బేస్మెంట్, ఇది కరెంట్ అఫైర్స్కి ఇది బేస్మెంట్ అండి. కాబట్టి మనం ఏంటి కరెంట్ అఫైర్స్ స్టాండర్డ్ జీకే నుంచి తెలుసుకున్న తర్వాత అప్పుడు మనం కరెంట్ అఫైర్స్ చదువుకున్నట్లయితే చాలా ఈజీగా మనం దాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క స్టాండర్డ్ జీకేలో, ఈ స్టాక్ జీకేలో తప్పనిసరిగా ప్రతి అంశాన్ని కూడా కూలంకషంగా తెలుసుకోండి. ఇంతకుముందు మనం డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డు చెప్పుకున్నాం. అంతకుముందు చూసుకున్నట్లయితే మనకి చిహ్నాలు వాటి ఇంపార్టెన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మన నేషనల్ అవార్డ్స్, నెక్స్ట్ స్పోర్ట్స్ గురించి, నెక్స్ట్ సదస్సులు, ఒక్కో టాపిక్ మనం చెప్పుకుంటూ వెళ్తే ఆ టాపిక్స్ అన్నీ కూడా మీరు ఒక్కొక్కటి నోట్స్ రూపంలో రాసుకుని వాటిని చదువుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ మనకి బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు. బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ అవార్డు ప్రారంభించిన సంవత్సరం 1993. ఇది ఎవరు అందిస్తున్నారు ఇది కూడా భారత ప్రభుత్వం. బిఆర్ అంబేద్కర్ అవార్డుని ఇచ్చేవారు భారత ప్రభుత్వం. ఈ యొక్క నగదు విలువ ఎంత అంటే 15 లక్షలండి. నగదు విలువ ఎంత అండి బిఆర్ అంబేద్కర్ 15 లక్షలు. నెక్స్ట్ ఎందుకు ఇస్తారు ఈ అవార్డు, ఎందుకు ఇవ్వడం అనేది జరుగుతుంది అని చూసుకున్నట్లయితే మనకి ఎవరైతే బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తారో వారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అవార్డు, ఇది 2011 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. ఇది అందించేటువంటి సంస్థ ఎవరు, అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అవార్డు ఇంకొక అవార్డు ఉందండి, దాన్ని అందించే సంస్థ ఎవరంటే మనకి ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం ఎందుకు ఇస్తారంటే ఇది విద్యా మరియు సాంకేతిక రంగాల్లో ఎవరైతే కృషి చేస్తారో వారికి రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం ఈ అవార్డు గురించి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దీన్ని 2011 సంవత్సరంలో స్థాపించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అవార్డు అనేది 2011లో స్థాపించారు, ఒక పక్కకి పెట్టండి. నెక్స్ట్ ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ అవార్డుని ప్రదానం చేసేవాళ్ళు ఎవరు, లేదా అందించేవారు ఎవరు అంటే ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయం, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ సార్వత్రిక విశ్వవిద్యాలయం. నెక్స్ట్ అదేవిధంగా ఎందుకు ఇస్తారు ఈ అవార్డుని అంటే విద్యా మరియు సాంకేతిక రంగాల్లో ఎవరైతే బాగా కృషి చేస్తారో వారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు తెలిసిన విషయమే, ఒక ఇంపార్టెంట్ అవార్డు కళింగ అవార్డు. ఇంకోటండి కళింగ అవార్డు, ఈ యొక్క కళింగ అవార్డు ఎప్పుడు ప్రదానం చేసేవాళ్ళు ఎవరు చూద్దామండి. చూసుకున్నట్లయితే మనకి కళింగ అవార్డు, ఇక్కడ మనందరికీ తెలుసు చాలాసార్లు చదువుకుంటూ కళింగ అవార్డు చాలా ఇంపార్టెంట్ అవార్డు అండి. కళింగ అవార్డు ఈ కళింగ అవార్డు ప్రారంభించినటువంటి సంవత్సరం 1952 ప్రారంభించిన సంవత్సరం
1952. 1952 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ కళింగ అవార్డు అనేది స్థాపించడం జరిగింది. ఇక్కడ అందించేటువంటి సంస్థ ఎవరో అది ఇంపార్టెంట్ అండి, అది చాలా ఇంపార్టెంట్. దీన్ని కళింగ అవార్డుని ఎవరు ప్రదానం చేస్తారు? కళింగ ఫౌండేషన్ ట్రస్ట్ ఒరిస్సా, కళింగ ఫౌండేషన్ ట్రస్ట్ ఒరిస్సా, కళింగ ఫౌండేషన్ ట్రస్ట్ ఒరిస్సా. ఇప్పుడు ఒడిస్సా అనుకుంటున్నాం కదండి, అదే ఒడిస్సా. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు సంయుక్తంగా ప్రదానం చేస్తారండి. నెక్స్ట్ చూసుకున్నట్టు యునెస్కో ఎవరండి? యునెస్కో. వీళ్ళిద్దరూ కూడా కలిపి ఈ యొక్క కళింగ అవార్డుని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. కళింగ అవార్డుని వీళ్ళిద్దరూ కలిపి ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. సరే, ఏంటి కళింగ అవార్డు? ఏ రంగంలో ప్రదానం చేస్తారండి? అడిగారని ఎంత ముందు పెట్టేది. మీరు పాత పేపర్లు ఒకసారి చూసుకున్నట్లయితే కళింగ అవార్డు ఏ రంగంలో ప్రదానం చేయడం అనేది జరుగుతుంది అని చెప్పేసి అని అంటారు. అన్నట్లే యాక్చువల్గా మనకు తెలిసిన విషయం ఎలా అంటే, ఎవరైతే సైన్స్లో శాస్త్రీయ ప్రయోగాలు జరిపి సైన్స్కి తగిన గుర్తింపు తెచ్చిన వారికి అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుందండి. గుర్తుంచుకోవాలి, సైన్స్లో శాస్త్రీయ పరిశోధనలు శాస్త్రీయ ప్రయోగాలు చేసి ఎవరైతే సైన్స్కి మరింత గుర్తింపు తీసుకొస్తారో, సైన్స్కి మరింత గుర్తింపు తీసుకొస్తారో వారికి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి కళింగ అవార్డు అనేది ఇది దేనికి సంబంధించింది అంటే సైన్స్ సంబంధించి, సైన్స్ మరియు శాస్త్రీయ పరిశోధనలకు సంబంధించినటువంటి, సైన్స్ ప్రయోగాలు పరిశోధనలకు సంబంధించినటువంటి అవార్డే ఈ యొక్క కళింగ అవార్డు. దీన్ని 1952 సంవత్సరంలో స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు లేదా రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ అవార్డు. పూర్తి పేరును చూసుకున్నట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు అని అంటామండి. లేదా మనకి సింపుల్గా గుర్తుంచుకోవాలంటే రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ అవార్డు అని చూసుకున్నప్పుడు కూడా చదువుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ రవీంద్రనాథ్ ఠాగూర్ మనకు తెలుసు ఎవరైనా, మనకి చిన్నప్పటి నుంచి చదువుకుంటాను ఉన్నాం జనగణమన రచయిత అని చెప్పేసాను, వెస్ట్ బెంగాల్ అని చెప్పేసాను. ఇంకా చాలా విషయాలు రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి మనకి అని చాలా విషయాలు తెలుసు. మన ఇండియన్ హిస్టరీలో వచ్చినప్పుడు ఆయన గురించి చాలా చదువుకున్నాం. సరే, ఈ అవార్డుల విషయం వచ్చేటప్పటికి భారత ప్రభుత్వం 2012 సంవత్సరంలో ఠాగూర్ యొక్క 150వ జయంతి సందర్భంగా ఈ అవార్డుని స్థాపించడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలండి. అలా రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు, కల్చరల్ హార్మోనీ అవార్డు అనేది 2012 ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు, కల్చరల్ హార్మోనీ అవార్డు. రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు అని అంటాం. ఈ అవార్డుని భారత ప్రభుత్వం ఇస్తుంది, ప్రదానం చేస్తుంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు స్థాపన? నేను స్థాపించింది 2012 స్థాపించింది 2012. నెక్స్ట్ దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? నెక్స్ట్ దీని యొక్క నగదు బహుమతి ఎంత? దీని యొక్క నగదు బహుమతి ఎంత? దీని నగదు బహుమతి కనుక చూసుకున్నట్లయితే దీని బహుమతి కూడా అంటే ఈ అవార్డు యొక్క బహుమతి కూడా మనం ఇంతకుముందు చెప్పుకున్నాం గాంధీ శాంతి బహుమతి సేమ్ ఒకటేనండి. ఎంత అంటే 1,00,000 రూపాయలు నగదు బహుమతి, 1,00,000 రూపాయలు. నగదు బహుమతి 1,00,000. నగదు బహుమతి 1,00,000. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు ప్లస్ అదేవిధంగా మనకి ఇంతకుముందు చెప్పుకున్న గాంధీ శాంతి బహుమతి, గాంధీ శాంతి బహుమతి ఎందుకు ఏమని చెప్పుకున్నామంటే అత్యున్నతమైనటువంటి అంతకుముందు పాత పేపర్లో రావడం జరిగిందండి. ఏ విధంగా అంటే అత్యధిక నగదు ఇచ్చేటటువంటి అవార్డు ఏదని చెప్పేసి అంటే గాంధీ శాంతి బహుమతి అని చెప్పేసి అన్నాం అనుకునేవాళ్ళం. 2012 సంవత్సరంలో ఇది ఎప్పుడైతే స్థాపించారో దీనికి కూడా అదే సమానమైనటువంటి అవార్డుని 1,00,000 రూపాయలని ప్రభుత్వం ప్రదానం చేయడం అనేది జరుగుతుందండి. నెక్స్ట్
ఈ అవార్డు 2012 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ అవార్డు పొందినటువంటి వ్యక్తి ఎవరు? రెండు వేల 2012లో ఈ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు గ్రహీత పండిట్ రవిశంకర్. 2012లో రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డు స్థాపించడం జరిగింది. అదే స్థాపించిన సంవత్సరంలో అవార్డు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డుని మొట్టమొదటిసారిగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే పండిట్. ఇంకోటి ఏంటంటే మీరు ఈ 2012లో ఎందుకు స్టార్ట్ చేశారండి? 2012లో చెప్పాను ఎందుకు, 2012లో ఎందుకు స్థాపించారంటే ఈ అవార్డుని భారత ప్రభుత్వం ఎందుకు స్థాపించిందంటే ఆయన యొక్క 150వ జయంతి, మర్చిపోకూడదండి ఇది. ఆయన యొక్క ఠాగూర్ 150వ జయంతి. ఈ జయంతి సందర్భంగా ఠాగూర్ యొక్క 150వ జయంతి, ఈ 150వ జయంతి సందర్భంగా 2012 సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ కల్చరల్ హార్మోనీ అవార్డుని స్థాపించారు. అంటే ఏంటంటే 2012కి ఆయన పుట్టి 150 సంవత్సరాలు అయిందండి ఆయన జన్మించి. అందుకని జయంతి అన్నాం, 150వ జయంతి ఎప్పటికీ 2012కి. కాబట్టి ఈ 2012లో ఈ యొక్క అవార్డుని నెలకొల్పడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే 2012లో మొట్టమొదటిసారిగా పండిట్ రవిశంకర్ అని చెప్పుకున్నాం. అలాగే మనం చూసుకున్నట్లయితే 2016కి వచ్చేటప్పటికి రామ్ వంజీ సుతార్ అనేటువంటి వ్యక్తికి రావడం అనేది, రామ్ వంజీ అని సరిపోతుందండి, రామ్ వంజీ సుతార్ లేదా రామ్ వంజీ ఆయనకి ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మన ఈ రవీంద్రనాథ్ కల్చరల్ ఈ దీంట్లో మనం మెయిన్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే బహుమతి, నగదు బహుమతి ఎక్కువగా ఉన్నటువంటి అవార్డులు ఆ 2 అవార్డులు గుర్తుంచుకోవాలి, గాంధీ అవార్డు ఒకటి, ఈ అవార్డు ఒకటి. నెక్స్ట్ ఎందుకు ప్రారంభించడం జరిగింది అనేది ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. 2012లోనే దీన్ని ఎందుకు ప్రారంభించారంటే ఠాగూర్ యొక్క 150వ జయంతి సందర్భంగా ఈ యొక్క అవార్డుని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి సినీ పరిశ్రమకు వచ్చినట్లయితే జాతీయ స్థాయిలో మనకి సినీ రంగ అవార్డులు ఎందుకు ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, అత్యున్నతమైన అవార్డు ఏంటి అనేది మనం చూసుకుంటే సరే. అసలు మొట్టమొదటిసారిగా భారతదేశంలో తొలి సినీ ప్రదర్శన 1896 సంవత్సరంలో జరిగిందండి. ఇప్పుడు సినిమా అవార్డుల గురించి చూద్దామండి. ఇప్పుడు మనం చెప్పుకోవాలి సినిమా అవార్డులు. ఈ యొక్క సినీ అవార్డుల గురించి చూసుకున్నట్లయితే మన స్థానికంగా ఉండే సినీ అవార్డుల గురించి చెప్పుకుందాం. అది మెయిన్ ఇంపార్టెంట్ అంటే జాతీయంగా ఉన్నటువంటి మెయిన్ అవార్డులు ఏంటి. భారతదేశంలో తొలి సినీ ప్రదర్శన 1896 సంవత్సరంలో ముంబైలోని వాట్సన్ హోటల్లో జరిగిందండి. ఇక్కడ మనకి సినిమా అవార్డులు. ఈ సినిమా అవార్డులు ఫస్ట్ సినిమా అవార్డు సినిమా ఎవరు ఏంటి అనే విషయం తర్వాత చెప్పండి. ముందు అసలు మొట్టమొదటిసారిగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా సినిమా అనేది ప్రదర్శించడం, మొట్టమొదటి సినిమా ఏది అని అంటలేదు నేను. మూకీ సినిమా ఏది, టాకీ సినిమా ఏది, తెలుగులో టాకీ సినిమా ఏది, ఏ డిస్కషన్ చేసుకోవట్లేదు మనం. అసలు భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఒక సినిమాని ఎప్పుడు ప్రదర్శించారు అని చూసుకున్నట్లయితే భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 1896 సంవత్సరంలో ఎయిటీన్ నైంటీ సిక్స్లో ముంబైలో వాట్సన్ హోటల్లో దీన్ని ప్రదర్శించడం అనేది జరిగింది. దీన్ని ల్యూమేరీ బ్రదర్స్ ఆధ్వర్యంలో దీన్ని ప్రదర్శించడం అనేది అప్పట్లో ఒక సినిమా ఏదో జస్ట్ ఒక షో అనేది ఏదో వేయడం అనేది జరిగింది.
నెక్స్ట్ మన భారతదేశం విషయం వచ్చేటప్పటికి భారతదేశ శనీరు అనే పితామహుడిగా మనం ఎవరిని చెప్పుకుంటామంటే దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. దుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఈయన మనం ఏమంటామంటే ఈయన పేరు మీద అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే. దాదా సాహెబ్ ఫాల్కే ఇక్కడ మనకి ఆయన అసలు పేరు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది మనకి సినీ పరిశ్రమలో ఇచ్చేటువంటి అత్యున్నతమైన అవార్డు. సినీ పరిశ్రమలో ఇచ్చేటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అనేది మన భారతదేశం వరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే యొక్క అసలు పేరేంటి దాదాసాహెబ్ ఫాల్కే యొక్క అసలు పేరేంటి దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. దుండిరాజ్ మర్చిపోకూడదండి, దుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఆయన అసలు పేరు. నెక్స్ట్ భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి మూకి చిత్రం ఏంటి? భారతదేశంలో మొట్టమొదటి మూకి చిత్రం రాజా హరిశ్చంద్ర. రాజా హరిశ్చంద్ర మొట్టమొదటి మూకి భారతదేశంలో మొదటి మూకీ చిత్రం మూకీ చిత్రం అంటే మాటలు ఉండవండి. మూకీ చిత్రం అంటే మాటలే ఉండవు, ఉట్టిన మొదలు యాక్షన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది అంతే మూకీ చిత్రం. అది మొట్టమొదటి చిత్రం మూకీ చిత్రం ఏంటంటే మనకి రాజా హరిశ్చంద్ర. భారతదేశంలోనే మొట్టమొదటి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర. సరే మూకీ చిత్రం అని చెప్పుకున్నాం, టాకీ చిత్రం ఏంటి? భారతదేశ మొదటి టాకీ చిత్రం, టాకీ మాటలు వచ్చినాయి ఇప్పుడు, మాటలు స్టార్ట్ అయినాయండి ఇక్కడ. ఇక్కడ మూకీ చిత్రం, ఇక్కడ టాకీ చిత్రం ఒకటే తేడా. మూకీ చిత్రం ఏమో రాజా హరిశ్చంద్ర, టాకీ చిత్రం వచ్చేటప్పటికి అలంహారా అనేది మనకి మొట్టమొదటి భారతదేశంలోనే తొలి టాకీ చిత్రం, మర్చిపోకూడదండి. నెక్స్ట్ తెలుగులో తొలి టాకీ చిత్రం ఏది? సరే భారతదేశం గురించి చెప్పుకుంటున్నాం, అయితే నార్త్ ఇండియాలో అన్ని తీసి తీయడం అనేది జరిగింది. సరే ఇక్కడ మనకి తెలుగులోకి వచ్చేటప్పటికి మన ఆంధ్రప్రదేశ్లో మన ఉమ్మడి రాష్ట్రంలో తెలుగులో మొట్టమొదటి మద్రాసు సరే అవి తెలుగులో తొలి టాకీ చిత్రం భక్త ప్రహ్లాద. తెలుగులో తొలి టాకీ చిత్రం ఏంటంటే మనకి భక్త ప్రహ్లాద. గుర్తుంచుకోవాలండి, తప్పనిసరిగా మన స్టాండర్డ్ చేయాలి, పాయింట్స్ అన్నీ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ తమిళంలో తొలి టాకీ చిత్రం కాళిదాసు. అంటే అప్పట్లో ఉన్నాం, అందరూ కలిసి ఉన్నాం కాబట్టి ఆ విషయం కూడా ఒకటి జస్ట్ మీకు రిమైండ్ చేస్తున్నాను. కాళిదాసు తమిళంలో తొలి టాకీ చిత్రం కాళిదాసు. ఇక్కడ మనకి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ రాజా హరిశ్చంద్ర, రెండోది ఆలమార, మూడోది భక్త ప్రహ్లాద, నాలుగవది కాళిదాసు. మొట్టమొదటి టాకీ చిత్రం, తొలి తెలుగు చిత్రం, తొలి తమిళ చిత్రం, ఈ నాలుగింటిని కూడా గుర్తుంచుకోవాలని తప్పనిసరిగాను. రాజా హరిశ్చంద్ర, ఆలమార, భక్త ప్రహ్లాద, కాళిదాసు. ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క మనం ఎప్పుడో ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఆర్భాటంగా ఎంతో గొప్పగా ఎంతో ఇదిగా మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ప్రదానం చేయడం అనేది జరుగుతూ ఉంటుందండి. అసలు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అంటే ఏంటి, అది ఎవరికి ఇస్తారు, ఏంటి ఆయన అసలు పేరేంటి, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఆయనకి ఇంపార్టెన్స్ ఏంటి అనే మనకు కొంచెం తెలుసుకోవాలండి. దీని గురించి ఒక రెండు మూడు నిమిషాలు కేటాయించాలి మనం తప్పనిసరిగా. ఇది ఒక్కసారి విన్నారనుకో మనకి మనం తప్పనిసరిగా మన లైఫ్లో గుర్తుంటుంది, ఓహో దాదాసాహెబ్ అంటే ఆయన పేరు దుండిరాజ్ గోవింద్ ఫాల్కే అనమాట. ఆయన మొదటి చిత్రం తీశారు. ఇది ఏం పరిస్థితి మనకు మొత్తం అంతా కూడా అర్థమవుద్దండి. సరే భారతదేశంలో తొలి మూకీ చిత్రం రాజా హరిశ్చంద్ర సినిమా నిర్మాత ఎవరండి? దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఈయన మొట్టమొదటి నిర్మాత, అంటే సినిమాని నిర్మించిన ఆయన, సినిమాని తీసిన ఆయన దుండిరాజ్ గోవింద్ ఫాల్కే. ఎప్పుడు దీన్ని ఈ సినిమా తీయడం తీసిన తర్వాత దాన్ని ఎప్పుడు మొట్టమొదటిసారిగా ప్రదర్శించారు అని చెప్పేసి అంటే 1913 మే 3వ తారీఖునండి.
1913 1913 May 3 ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. 1913కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి, మన జీకేలోనే వస్తుందండి. ఏంటంటే 1913 రవీంద్రనాథ్ ఠాగూర్కి ఏమి ఇచ్చారండి? రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి నోబెల్ ప్రైజ్ని తీసుకున్నారండి. సారీ, భారతదేశ ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రైజ్ ఏంటంటే మనకి నోబెల్ ప్రైజ్. అంత నోబెల్ ప్రైజ్ అన్ని కూడా ఒక టాపిక్లో మనం చెప్పుకున్నాం. 5 రంగాల్లో ఇస్తారు. తర్వాత 1969లో అర్థశాస్త్రాన్ని కూడా దాంట్లో యాడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు 6 రంగాల్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇస్తారు, ఏంటి దాని యొక్క ప్రైజ్ వాల్యూ ఎంత ఉంటుంది, ఏంటి ఎవరెవరు దాన్ని చేశారు, ఎలా స్థాపించారు, ఏంటి అనేది ప్రతి విషయం కూడా మనం ఈ యొక్క నోబెల్ ప్రైజెస్ అనేటువంటి వీడియోలో చాలా క్లియర్గా చెప్పుకున్నాం. చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం చెప్పుకోవడం జరిగింది. సరే, ఇక్కడ మనకు వచ్చేటప్పటికి దాంట్లో కరెంట్ టాపిక్ చెప్పలేదండి, ఓన్లీ స్టాండర్డ్ జీకేలో చెప్పాము, మనకి డిస్కస్ చేసుకున్నాం నోబెల్ ప్రైజెస్. అయితే మనకు 1913లో మొట్టమొదటిసారిగా భారతదేశంలో మన సినిమాని, భారతీయ సినిమాని రిలీజ్ చేయడం అనేది జరిగింది. మన భారతీయ సినిమాని అంటే మన దుండిరాజ్ గోవింద్ ఫాల్కే, అంటే దాదాసాహెబ్ ఫాల్కే గారు ఆయన నిర్మించినటువంటి, ఒక నిర్మాతగా ఆయన నిర్మించినటువంటి మొట్టమొదటి చిత్రాన్ని 1913 May 3 ముంబైలోని కరోనేషన్ థియేటర్లో, ఎక్కడండి ఇది, కరోనేషన్ థియేటర్ ముంబై, కరోనేషన్ థియేటర్ ఈ కరోనేషన్ థియేటర్లో దీన్ని మొట్టమొదటిసారిగా 1913 May 3 ప్రదర్శించడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. అంటే ఏదో ఈ రోజు కాబట్టి చెప్పాను, మొట్టమొదటిసారి భారతదేశానికే మొట్టమొదటిసారిగా నోబెల్ ప్రైజ్ని తీసుకొచ్చినటువంటి సంవత్సరం 1913 సివి రామన్, అది వేరే విషయం అండి. సరే, ఇక్కడ మనకి 1913 May 3 ముంబైలోని కరోనేషన్ థియేటర్ అనేటువంటి థియేటర్లో ఈ యొక్క రాజా హరిశ్చంద్ర అనేటువంటి చిత్రాన్ని ప్రదర్శించడం అనేది జరిగింది. దాని నిర్మాత దాదాసాహెబ్ ఫాల్కే. సరే, ఆయన మరణానంతరం భారత ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత సినిమా రంగ పురస్కారం ఫాల్కే పేరు మీదుగా ఈ యొక్క అవార్డుని స్థాపించడం అనేది జరిగింది. ఆ అవార్డు పేరే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, మర్చిపోకూడదండి, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. నెక్స్ట్, ఆయన నిర్మించినటువంటి చిత్రాలు ఏంటంటే మోహిని భస్మాసుర, అది ఒక నిర్మాతగా దుండిరాజ్ గోవింద్ ఫాల్కే ఆయన నిర్మించినటువంటి ప్రముఖమైనటువంటి చిత్రాలు మోహిని భస్మాసుర, సతీవన్ సావిత్రి, శ్రీకృష్ణ జన్మ, లంకా దహన్ అనేటువంటి అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సినిమాలని ఆయన దాదాసాహెబ్ ఫాల్కే గారు నిర్మించడం అనేది జరిగింది. ఆయన పేరు మీద భారత సినీ పరిశ్రమకి ఎంత సేవ చేసినటువంటి ఆయన పేరు మీద ఆయన గౌరవార్థం ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని భారత ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సరే, ఇక్కడ మనకి ఈ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుల విషయానికి వచ్చేటప్పటికి చెప్పానండి ఇంతకుముందు మీకు, ఈ అవార్డు భారత సినీ రంగంలో అందజేసే అత్యున్నతమైనటువంటి పురస్కారం. ఈ అవార్డుని ఎప్పుడు అందజేస్తారని చెప్పానండి, ఈ అవార్డుని ప్రతి సంవత్సరం May 3 కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్ట్రీ, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క సంస్థ శాఖ, మంత్రిత్వ శాఖ దీన్ని ఎప్పుడు May 3. ఎందుకని May 3 ఎందుకు ప్రధానం చేయడం అంటే ఆయన జయంతి కాదు, లేదా వర్ధంతి కాదు, ఇంకోటి కాదు, May 3 అనేది మొట్టమొదటిసారిగా May 3 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా మే మూడో తారీఖునే ప్రకటిస్తారు. ఎందుకు May 3 ఎన్నుకున్నారు అంటే మే 3 మొట్టమొదటిసారిగా ముంబైలో కరోనేషన్ థియేటర్లో సినిమా ప్రదర్శింపబడింది. ఆ సినిమా పేరు ఏంటంటే రాజా హరిశ్చంద్ర.
రాజా హరిశ్చంద్ర. అందుకనే 1913 మే 3 ముంబైలో కరోనేషన్ థియేటర్లో రాజా హరిశ్చంద్ర ప్రదర్శింపబడింది. కాబట్టి భారతదేశంలో మే 3 తారీఖున భారత ప్రభుత్వం అంటే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం 3వ తేదీన ఈ యొక్క అవార్డుల్ని ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. సరే, ఈ అవార్డుని ఎప్పుడు ప్రారంభించారు? 1969 అర్థశాస్త్రం కూడా ప్రవేశపెట్టింది అప్పుడైనా నోబెల్ ప్రైజుల్లో. సరేనండి, అంటే ఏదైనా డేట్ వచ్చినప్పుడు దానికి రిలవెంట్గా ఉన్నదని చెప్పేసి అలా గుర్తు చేసుకుంటూ ఉన్నాను, అప్పుడప్పుడు ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్, ఈ అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత? దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత? 10 లక్షలు. నగదు బహుమతి 10 లక్షలు ప్లస్ ఒక స్వర్ణ కమలం ఇవ్వడం అనేది జరుగుతుంది. 10 లక్షలు ప్లస్ స్వర్ణ కమలం, ఒక స్వర్ణ కమలం ఇవ్వడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎప్పుడు ప్రవేశపెట్టారని చెప్పానండి, స్థాపన 1969 దీన్ని స్థాపించడం అనేది జరిగింది. నెక్స్ట్, ఈ అవార్డుని పొందినటువంటి మొట్టమొదటి నటి ఎవరు? ఈ అవార్డులు ఎవరికి ఇస్తారు? సినిమా రంగంలో ఎవరైతే ప్రముఖులు ఉంటారు, ప్రముఖ అంటే సినీ పరిశ్రమకి ఎవరైతే ఎక్కువగా సేవ చేస్తారో, సినీ పరిశ్రమను ఎవరైతే మరింత అభివృద్ధి పదంలో తీసుకొస్తారో, లేదా భారత సినీ పరిశ్రమని ప్రపంచ దేశాల్లో ఒక మంచి గుర్తింపు తీసుకొస్తారో, అటువంటి వారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్గా మనకి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి అవార్డు. దీనిని మొట్టమొదటిగా పొందినవారు దేవికారాణి రూరిచ్. అవార్డు స్థాపించింది 69లో. అదే సేమ్ 1969లోనే దేవికారాణి రూరిచ్కి 1969 ఇవ్వడం జరుగుతుంది. ఈవిడే అవార్డును పొందినటువంటి మొట్టమొదటి నటి దేవికారాణి రూరిచ్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఇంకా లాస్ట్కి వచ్చినట్లయితే, 2019 సంవత్సరంలో రీసెంట్గా ప్రదానం చేయడం, 2018 వరకు చేసినటువంటి సేవకు గాను 2019 ప్రదానం చేయబడడం జరిగింది. ఎవరంటే మన అమితాబ్ బచ్చన్ గారు. 2018 అమితాబ్ బచ్చన్కి ప్రదానం చేయడం అనేది జరిగింది. అయితే మనకి 2019లో ఎవరికి ప్రదానం చేశారంటే అమితాబ్ బచ్చన్కి ప్రదానం చేయడం అనేది జరిగింది. అయితే ఇంతకుముందు మనం లైట్ వాళ్ళ గురించి చెప్పుకున్నాం, మన ఆంధ్రులు కూడా, మన తెలుగు వారు కూడా కొంతమంది ఈ యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుని పొందారు. వాళ్ళు చెప్పాను, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విషయం మాత్రం కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది యొక్క దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి తెలుగు వారు బిఎన్ రెడ్డి, పైడి జయరాజ్, ఎల్వి ప్రసాద్, ఇంకా బొమ్మిడి నాగిరెడ్డి. ఆ విషయం చెప్పినప్పుడు మీకు ఏమన్నానంటే, బొమ్మిడి నాగిరెడ్డి, బొమ్మిడి నరసింహారెడ్డి వీళ్ళిద్దరు కూడా బ్రదర్స్, అంటే అన్నదమ్ములు. దాదాసాహెబ్ ఫాల్కే పొందినటువంటి అన్నదమ్ములు ఎవరు మన తెలుగువారు అంటే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి, బిఎన్ రెడ్డి అంటామండి మనం. నెక్స్ట్ నాగిరెడ్డి. ఈయన పేరు బిఎన్ రెడ్డి, బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. ఈయన పేరు బిఎన్ రెడ్డి కాబట్టి బొమ్మిరెడ్డి నాగిరెడ్డి అండ్ నరసింహారెడ్డి. పైడిరాజు, ఎల్వి ప్రసాద్. నెక్స్ట్ అక్కినే నాగేశ్వరరావు, దగ్గుబాటి రామానాయుడు, కె విశ్వనాథ్. వీళ్ళందరూ కూడా మనకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందినటువంటి తెలుగువారిగా మనం గుర్తుంచుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే, ఈ అవార్డు పొందినటువంటి దర్శకులుగా మనం చూసుకున్నట్లయితే ఎవరంటే ముఖ్యమైనటువంటి వ్యక్తి సత్యజిత్రే. ఈ యొక్క అవార్డు సత్యజిత్రేకి ప్రదానం చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇంకా బ్రీఫ్గా చూసుకున్నట్లయితే, సింపుల్గా చూసుకున్నట్లయితే ఇంకా మన
మన లోకల్లో ఏమైనా అవార్డ్స్ ఉన్నాయా? అంటే మన తెలుగు వారిచే, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ప్రవేశపెట్టినటువంటి అవార్డ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే ఎన్టీఆర్ జాతీయ అవార్డు ఒకటి ఉందండి, ఎన్టీఆర్ జాతీయ అవార్డు. ఈ ఎన్టీఆర్ జాతీయ అవార్డు నగదు బహుమతి 5 లక్షలు. దీన్ని 1996 సంవత్సరంలో స్థాపించడం జరిగింది. దీన్ని 1996లో దీన్ని స్థాపించారు. అవార్డు పేరు ఎన్టీఆర్ జాతీయ అవార్డు. ఈ యొక్క నగదు బహుమతి 5 లక్షలు, నగదు బహుమతి 5 లక్షలు మొట్టమొదటిసారిగా 1996 సంవత్సరంలో నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ యొక్క ఎన్టీఆర్ అవార్డుని పొందినవారు ఏఎన్ఆర్. ఈ యొక్క అవార్డుని పొందినవారు ఎన్టీఆర్ రామారావు అవార్డుని పొందినవారు అక్కినే నాగేశ్వరరావు. ఏ సంవత్సరం? 1996 సంవత్సరం, మర్చిపోవద్దండి, 1996. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2016 వరకు మనకి రజనీకాంత్, ఆ తర్వాత ఒక 2-3 సంవత్సరాలు కలిపి ఒకేసారి ప్రకటించడం అనేది జరుగుతుంది. ఇంకా లేటెస్ట్గా రావాల్సినవి ఉన్నాయండి. తర్వాత లాస్ట్లో మనకి 2016 వరకు చూసుకున్నట్లయితే రజనీకాంత్, నెక్స్ట్ రాజు కేల్ రత్న. ఆ రాజు కేల్ రత్న మన స్పోర్ట్స్కి వెళ్లే ముందు ఇంకొక చిన్న అవార్డు, బిఎన్ రెడ్డి అవార్డు ఒకటి, టీఎన్ఆర్ అవార్డులు ఒకటి బ్రీఫ్గా చెప్పుకుందాం 2 నిమిషాల్లో. బిఎన్ రెడ్డి అంటే చెప్పాను మీకు ఆయన. ఈ యొక్క బిఎన్ రెడ్డి యొక్క అవార్డు నగదు బహుమతి ఎంత అని చెప్పి 2 లక్షలు. బిఎన్ రెడ్డి అవార్డు ఎవరికి ఇస్తారు? ఉత్తమ దర్శకులకు అందజేస్తారండి, ఉత్తమ దర్శకులకు. ఎందుకంటే బిఎన్ రెడ్డి గారు గొప్ప డైరెక్టర్ కాబట్టి ఉత్తమ దర్శకులు ఎవరైతే ఉంటారో వారికి ఈ యొక్క అవార్డు ఇవ్వడం. బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి ఆయన బ్రదరే బొమ్మిరెడ్డి నాగిరెడ్డి. వీళ్ళిద్దరు కూడా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చినాడు. కానీ ఏజ్ అండి, ఇయర్స్ డిఫరెన్స్ ఉన్నాయి అనుకోండి, ఒకేసారి కాదు. సరే, ఆయన పేరు మీద, బిఎన్ రెడ్డి గారి పేరు మీద ఒక అవార్డు నెలకొల్పడం అనేది జరిగింది. అది ఎవరికి ఇస్తారంటే ఉత్తమ దర్శకులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది కూడా మనకి 2016 వరకు చూసుకున్నట్లైతే, దీన్ని 2014లో ఎస్ఎస్ రాజమౌళికి, 2015లో త్రివిక్రమ్ శ్రీనివాస్కి, నెక్స్ట్ 2016లో బోయపాటి శ్రీనివాస్కి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరికి ఒకేసారి 2017 సంవత్సరంలో ఒకేసారి పిలిచి 15 నువ్వు 16 నువ్వు అని చెప్పేసి ఒకేసారి వీళ్ళు ప్రదానం చేయడం అనేది జరిగింది. సరే, ఒక 2 సంవత్సరాలు అయినా మళ్ళీ ఏం చేస్తారంటే 18కి 19కి కలిపి మళ్ళీ ప్రదానం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా బిఎన్ రెడ్డి అవార్డు ఎవరికి అందజేస్తారు అది గుర్తుండడం చాలండి. బిఎన్ రెడ్డి అవార్డు ఉత్తమ దర్శకులకు మాత్రం అందజేసే అవార్డు బిఎన్ రెడ్డి అవార్డు. అవార్డు యొక్క నగదు విలువ ఎంత అంటే 2 లక్షలు, అది కూడా గుర్తుంచుకోవాలండి, 2 లక్షలు. అదేవిధంగా ఏఎన్ఆర్ అవార్డు, ఈయన ప్రముఖ సినీ నటుడు, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి, ఇటీవల కాలంలో ఆయన చనిపోవడం జరిగింది. ఆయన ప్రముఖ సినీ నాగేశ్వరరావు పేరు మీద కూడా ఒక అవార్డుని అందజేయడం జరుగుతుంది. అది అవార్డుని ఎప్పుడు స్థాపించారు? 2005 స్థాపించడం జరిగింది. అవార్డు యొక్క నగదు బహుమతి ఎంత అంటే 4 లక్షలు. అవార్డు యొక్క నగదు బహుమతి 4 లక్షలు. ఎన్టీఆర్ నగదు బహుమతి 5 లక్షలు, ఏఎన్ఆర్ నగదు బహుమతి 4 లక్షలు, బిఎన్ రెడ్డి అవార్డు యొక్క నగదు బహుమతి 2 లక్షలు. అదేవిధంగా ఈ యొక్క ఏఎన్ఆర్ అవార్డుని మొట్టమొదటిసారిగా అందుకున్న వాళ్ళు ఎవరు అంటే తొలి విజేత దేవానంద్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే 2019కి అంటే కంటిన్యూ ఇస్తూ వస్తున్నారండి ఏఎన్ఆర్ అవార్డుని, ఏ సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా. 2018లో చూసుకున్న మొట్టమొదటి దేవానంద్, ఆయన 2006 2005లో స్థాపించారు, కానీ 2006 నుంచి ప్రదానం చేస్తున్నారు. 2006 నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది. ఈ యొక్క 2006లో ఈ యొక్క ఏఎన్ఆర్ అవార్డుని దేవానంద్, చాలా అవార్డులు ఉన్నాయి నేను, దేవానంద్ ఆయనకి ప్రదానం చేయడం అనేది జరిగింది. తర్వాత 2014 అమితాబ్ బచ్చన్, 2015 ఘట్టమనేని కృష్ణ అంటే ఎవరో కదా మన సూపర్ స్టార్ కృష్ణ గారు, ఘట్టమనేని కృష్ణ. 2017లో మన
గొప్ప డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, 2018లో శ్రీదేవి గారు, 2019 రీసెంట్గా 2019లో రేఖ, 2019 రేఖ ఏఎన్ఆర్ అవార్డు పొందినటువంటి నటి ఎవరంటే రేఖ 2019. ఇంకా మనం చూసుకున్నట్లయితే అవి ముఖ్యమైనటువంటి అవార్డులు. ఇంకా మెయిన్ అవార్డులకు వచ్చినట్లయితే మనకి ఈ యొక్క స్పోర్ట్స్ రంగంలో కూడా చూసుకున్నట్లయితే రాజీవ్ ఖేల్ రత్న. ఈ రాజీవ్ ఖేల్ రత్న అనేది ఏంటి, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఈ రాజీవ్ ఖేల్ రత్న క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అత్యున్నతమైన పురస్కారం అండి. క్రీడాకారులకు అందించేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదంటే రాజీవ్ ఖేల్ రత్న. ఇది ఎప్పటి నుంచి ఇస్తున్నారు, 1991-92 నుంచి. ఇక్కడ చూసుకున్నట్లయితే రాజీవ్ ఖేల్ రత్న ఈ యొక్క అవార్డుని, రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ఎప్పటి నుంచి ప్రదానం చేయడం జరుగుతుంది, 1991-92. ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఎవరికి ప్రదానం చేస్తారు, క్రీడాకారులకు, భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం ఏదంటే రాజీవ్ ఖేల్ రత్న అవార్డు. దీన్ని ఎప్పుడు ప్రదానం చేస్తారు, ప్రదానం చేసేటటువంటి తేదీ ఏంటి, ఆగస్టు 29. ఎందుకు ఆగస్టు 29 ప్రదానం చేయడం అనేది జరుగుతుంది అని మనం చూసుకున్నట్లయితే ఆగస్టు 29 ధ్యాన్ చంద్ జన్మదినం. ఎవరి ధ్యాన్ చంద్ తెలుసండి మనకి, ధ్యాన్ చంద్ యొక్క జన్మదినం ఆగస్టు 29. ధ్యాన్ చంద్ హాకీ మాంత్రికుడు ఆయన, ధ్యాన్ చంద్ ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవం, అదే మనకి జాతీయ క్రీడా దినోత్సవం, అదే రోజున ఈ యొక్క రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ప్రదానం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ అవార్డు కింద నగదు బహుమతి ఎంత, అవార్డు యొక్క నగదు బహుమతి 7.5 లక్షలు నగదు 7.5 లక్షలు 7.5 లక్షలు. నెక్స్ట్ ఎవరు అందజేస్తారు, దీన్ని ఎవరు అందజేస్తారు, ఎవరిస్తారంటే కేంద్ర క్రీడలు మరియు యువజన శాఖ ఈ యొక్క అవార్డుని ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే ఇంకా మనం ఈ అవార్డును పొందినటువంటి తొలి వ్యక్తి ఎవరు, నైన్టీన్ నైన్టీ టూలోనే అవార్డుని ప్రదానం కూడా చేయడం జరుగుతుంది. స్థాపన మరియు ప్రదానం 1991-92 స్థాపించారు మరియు ప్రదానం చేయడం కూడా జరుగుతుంది. ఆ సంవత్సరానికిగాను ఎవరికి అవార్డు ఇవ్వడం జరిగిందంటే విశ్వనాథన్ ఆనంద్ గ్రాండ్ మాస్టర్, చెస్లోనే గొప్ప భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతులను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే విశ్వనాథన్ ఆనంద్, చెస్లో గ్రాండ్ మాస్టర్ అని చెప్పేసి అంటాం మనం. ఎన్నో అవార్డులు తీసుకొచ్చాడు ఆయన, ప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చినటువంటి విశ్వనాథన్ ఆనంద్ గారికి మొట్టమొదటిసారిగా ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. ఎవరికి ఇచ్చారండి, విశ్వనాథన్ ఆనంద్. చెస్లో ఆయనకి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ ఈ అవార్డు పొందినటువంటి రెండో వ్యక్తి గీత్ సేది ఆయన తెలుసు మనకి, బిలియర్డ్స్ గేమ్లో ఆయన మంచి ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇంకా మన ఈ అవార్డు పొందినటువంటి మొట్టమొదటి తొలి మహిళ మరియు తొలి ఆంధ్రురాలు మరియు తొలి మహిళ చూసుకున్నట్లయితే మనకి ఎవరంటే కరణం మల్లేశ్వరి 1994-95కి 1994-95 సంవత్సరానికి గాను మొట్టమొదటి తెలుగు మహిళ ఎవరంటే కరణం మల్లేశ్వరి. మనందరూ తెలిసిన వ్యక్తి కరణం మల్లేశ్వరి
కారణం మల్లేశ్వరి వెయిట్ లిఫ్టింగ్ అని. కారణం మల్లేశ్వరి వెయిట్ ఈవిడ కూడా వెయిట్ లిఫ్టింగ్లో మన యొక్క భారతదేశం యొక్క అంటే ఒక కేవలం తెలుగువారు కాదని భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తి ఎవరంటే కరణం మల్లేశ్వరి. ఈవిడికి వెయిట్ లిఫ్టింగ్లో ఈ యొక్క అవార్డుని రాజీవ్ ఖేల్ రత్న అవార్డుని ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా చూసుకున్నట్లయితే ఈ జాబితాలోనే మనకి సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోని, పుల్లెల గోపీచంద్ వీళ్ళందరూ కూడా ఈ అవార్డును సొంతం చేసుకున్న వాళ్ళు వస్తారు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ అవార్డును పొందినటువంటి గురు శిష్యులుగా చూసుకున్నట్లయితే పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్. పుల్లెల గోపీచంద్ ఇప్పుడు అకాడమీ కూడా పెట్టారని హైదరాబాద్ తెలుసు మీ అందరికీ. ఇప్పటి నుంచి నడుపుతున్నారని అకాడమీ కూడా చాలామంది ఆయన దగ్గర ట్రైనింగ్ వస్తున్నారు. మనందరికీ తెలిసిన విషయమే పుల్లెల గోపీచంద్ ఒకప్పుడు గొప్ప ప్లేయర్ బ్యాడ్మింటన్లో. ఆయన శిష్యురాలైనటువంటి సింధు కూడా ఆవిడ శిష్యురాలేనండి. అలాగే మనకి సైనా నెహ్వాల్ కూడా ఆవిడ శిష్యురాలే. ఈ సైనా నెహ్వాల్, పుల్లెల గోపీచంద్ ఇద్దరు కూడా ఈ యొక్క ఖేల్రత్న అవార్డుని, రాజీవ్ ఖేల్రత్న అవార్డుని తీసుకోవడం అనేది జరిగింది. అలాగే మనకి టెన్నిస్ ప్లేయర్ భారతదేశంలో ఎస్పెషల్లీ మన గొప్ప టెన్నిస్ ప్లేయర్ ఎవరంటే మనకి సానియా మిర్జా. అదేవిధంగా ఈ షటిల్ ప్లేయర్లో 2016కి పివి సింధు పోసర్ల వెంకట సింధు, విజయవాడ అండి, పోసర్ల వెంకట సింధు ఈవిడికి 2016లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈవిడితో పాటుగా దీపా కర్మాకర్, జితూరాయ్, సాక్షి మాలిక్, జితూరాయ్, దీపా కర్మాకర్, పివి సింధు, పోసర్ల వెంకట సింధు ఆవిడికి కూడా ఈ యొక్క 2016లో ఇచ్చారండి. 2016 ఇంకా 17-18 చూసుకున్నట్లయితే 17 దేవేంద్ర జజూరియా. ఇంకా 2018 వచ్చేటప్పటికి మనకి మన ఇంపార్టెంట్ అవార్డ్స్ అన్నీ కూడా వీటి రాజీవ్ ఖేల్రత్న అనేది భారతదేశంలోనే క్రీడాకారులకు ఇచ్చేటటువంటి అత్యున్నతమైనటువంటి పురస్కారం. ఇంకా 2018 చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ 2018కి, 2019 చూసుకున్నట్లయితే ఇది రాసుకోవాలి మనం, 2019 మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే లేటెస్ట్గా రాజీవ్ ఖేల్రత్న అవార్డు 2019 గాను ఎవరికి ప్రదానం చేయబడింది. 2019 గాను రాజీవ్ ఖేల్రత్న అవార్డు ఎవరికి ప్రదానం చేయబడింది? ఇద్దరు వ్యక్తులండి. ఒక చూసుకున్నట్లయితే దీపా మాలిక్ పారా ఒలింపియన్ దీపా మాలిక్. రెండవగా బజరంగ్ పూనియా అయిన రెజ్లింగ్ దీపా మాలిక్ పారా ఒలింపియన్. ఇప్పుడిద్దరికి కూడా పారా ఒలింపిక్స్లో పాల్గొందామంటే పారా ఒలింపిక్స్లో ఎవరు పాల్గొంటారు ఏంటో, దివ్యాంగులకి పోటీలు పెడతారండి, వాడు పాల్గొనడం జరుగుతుంది. సరే అక్కడ మనకి 2019 దీపా మాలిక్ మరియు బజరంగ పూనియా ఏ క్రీడకు చెందినటువంటి వారు? రెజ్లింగ్. అలా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చిన్న అవార్డులు మనకి ద్రోణాచార్య అవార్డు ఒకటి, అది ఎవరికి ఇస్తారంటే కోచ్లు అంటే ఎవరైతే ఉత్తమమైనటువంటి శిక్షణ కోచింగ్ ఇస్తారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. ద్రోణాచార్య అవార్డు, దీనికి 5 లక్షలు నగదు బహుమతి ఇవ్వడం అనేది జరుగుతుంది. సరే ఇంకా వీటిల్లో మనం ముఖ్యంగా సినీ ఫీల్డ్ అవార్డు మెయిన్ అవార్డు చూసుకున్నామండి, మెయిన్ దాదాసాహెబ్ ఫాల్కే. అలాగే పౌర పురస్కారాలు చూసుకున్నామండి, భారతదేశంలో అత్యున్నతమైన పౌర పురస్కారం భారతరత్న. భారతరత్న తర్వాత మనం చూసుకున్నట్లయితే పద్మశ్రీ. ఫస్ట్ ప్లేసు మన దేనికి వస్తుందంటే భారతరత్న, రెండవది పద్మవిభూషణ్, తర్వాత పద్మభూషణ్, తర్వాత పద్మశ్రీ. ఇవన్నీ కూడా అత్యున్నతమైన పౌర పురస్కారాలు. అదే ప్రపంచవ్యాప్తంగా ఆలోచించుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గొప్ప అవార్డులు, గొప్ప పురస్కారాలు, గొప్ప బహుమతులు లేదా అవార్డులు, పురస్కారాలు, గొప్ప పురస్కారాలు చూసుకున్నట్లయితే నోబెల్ ప్రైజెస్ అనేది అతి గొప్ప పురస్కారం.
ప్రపంచవ్యాప్తంగా. అదే ప్రపంచవ్యాప్తంగా సినీ ఫీల్డ్లో చూసుకున్నట్లయితే ఆస్కార్ అవార్డ్స్, సినీ ఫీల్డ్లో ఆస్కార్ అవార్డ్స్. అదే మామూలు అవార్డులో చూసుకున్నట్లయితే నోబెల్ ప్రైజెస్, నోబెల్ ప్రైజెస్ గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అబెల్ ప్రైజ్ కూడా చెప్పానండి మీకు ఇంతకుముందు. అబెల్ అబెల్ ప్రైజ్ అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ప్రైజు. ఏ రంగంలో ఇస్తారండి? మ్యాథమెటిక్స్లో ఇస్తారు. చెప్పాను ఎందుకు పెట్టారు మ్యామ్ అంటే, ఈ నోబెల్ ప్రైజులన్నింటిలో కూడా మ్యాథమెటిక్స్ అనేది లేదండి. అక్కడ మ్యాథమెటిక్స్ అనేది లేదు నోబెల్ ప్రైజుల్లో. ఏమున్నాయి? ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, పీస్ శాంతి ఉంది, సాహిత్యం ఉంది, అర్థశాస్త్రం ఉంది, వైద్య శాస్త్రం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఆరు రంగాలు ఉన్నాయి. మొదట్లో 5 రంగాలు ఉన్నాయి, 69లో అర్థశాస్త్రం కూడా జాయిన్ చేశారు. సరే బాగుంది, అన్ని రంగాలు ఉన్నాయి. కానీ మనకు లేనిదల్లా ఏంటంటే అక్కడ మ్యాథమెటిక్స్ని లేదు. కాబట్టి ప్రత్యేకంగా స్వీడన్లో ఉన్నటువంటి ఒక ప్రముఖ సంస్థ ఏం చేసిందంటే ఈ అబెల్ ప్రైజ్ని ప్రవేశపెట్టడం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటాం, దాన్ని అబెల్ ప్రైజ్ని మనం చెప్పానండి. అబెల్ ప్రైజ్ని మనం ఏమంటాం, అబెల్ ప్రైజ్ని మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ అంటామండి. మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్ అబెల్ ప్రైజ్, మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్తో సమానమైనటువంటిది, ఈక్వల్ టు నోబెల్ ప్రైజ్, అబెల్ ప్రైజ్. రైట్ లైవ్లీహుడ్ ప్రైజ్, రైట్ లైవ్లీహుడ్ ప్రైజ్ అదేంటండి? రైట్ లైవ్లీహుడ్ ప్రైజ్ అనేది ప్రత్యామ్నాయ నోబెల్ అని చెప్పేసి అంటామండి, ప్రత్యామ్నాయ నోబెల్. అదేవిధంగా ఫ్రిడ్జ్కర్ ప్రైజ్ కూడా చెప్పానండి మీకు, ఫ్రిడ్జ్కర్ ప్రైజ్ అదేంటండి? ఆర్కిటెక్చర్లో నోబెల్ ప్రైజ్ అండి. ఫ్రిడ్జ్కర్ ప్రైజ్ అనేది ఆర్కిటెక్చర్, నిర్మాణ రంగంలో ఆర్కిటెక్చర్లో అది నోబెల్ ప్రైజ్ అండి, నోబెల్ ప్రైజ్తో సమానం అండి. కాబట్టి లాస్ట్ వీడియోస్లో ఒక్కసారి చూడండి, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి, మొత్తాన్ని కూడా రిమైండ్ చేయండి, చూడండి. అదేవిధంగా ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అంటే జాతీయ అవార్డులను కూడా ఒకసారి మొత్తాన్ని కూడా చూడండి. వీటిలో మనకి పౌర పురస్కారాలు అయిపోయినాయి. సినిమాకు సంబంధించిన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అయింది. అదేవిధంగా యొక్క క్రీడలకు సంబంధించి ద్రోణాచార్య అంటే గురువులకు ఇచ్చేది, రాజీవ్ కేల్ రత్న క్రీడాకారులకు ఇచ్చేది, దాంట్లో మొట్టమొదటి అందుకున్నవారు ఎవరు, ఆ తర్వాత వరుసగా ఎవరెవరికి రావడం ఇంపార్టెంట్ పర్సన్ గురించి చెప్పాను. 2016లో ఎవరు చెప్పాను, పివి సింధు అని చెప్పానండి. 2018లో విరాట్ కోహ్లీ అని చెప్పి, 2019కి వచ్చేటప్పటికి ఎవరికి ఇచ్చారు ఏంటి విషయాలన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం జరిగింది. వాళ్ళ యొక్క రంగాలు కూడా చెప్పానండి, వాళ్ళ యొక్క ఏ రంగంలో ఇవ్వడం అనేది జరిగిందని కూడా చెప్పి. ఇప్పుడు మనకి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్గా మనం చూసుకున్నట్లయితే మిలిటరీ అవార్డులు ఒకటి ఉందండి, అది ఒక 2-3 నిమిషాల్లో మనకి కంప్లీట్ అయిపోద్ది. మిలిటరీ అవార్డులు, ఈ మిలిటరీ అవార్డుల్లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒకటి పరమవీర చక్ర, 2 మహావీర చక్ర, వీరచక్ర. అంటే బిట్టు మనం ఎలా ఫ్రేమ్ చేసుకోవాలంటే మిలిటరీ అవార్డుల్లో మిలిటరీ శౌర్య పథకాలు అని చెప్పేసి అంటాం. ఈ శౌర్య పథకాల్లో మొట్టమొదటి అంటే అత్యున్నతమైనటువంటి మిలిటరీ అవార్డుల్లో అత్యున్నతమైన అవార్డు ఏది మర్చిపోకూడదండి. ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే భారతరత్న, భారతరత్న అనేది పౌర పురస్కారాల్లో అత్యున్నతమైనటువంటిది. అదేవిధంగా పరమవీర చక్రపతి నేను చెప్పి పరమవీర చక్ర అనేది మిలిటరీలో అత్యున్నతమైన, భారతదేశంలో అత్యున్నటువంటి అవార్డు. అదేవిధంగా మర్చిపోయి సాహిత్యం, సాహిత్యంలో చూసుకున్నట్లయితే జ్ఞానపీఠ అవార్డు, సాహిత్యంలో జ్ఞానపీఠ అవార్డు అత్యున్నత, భారతదేశంలో అత్యున్నతమైన అవార్డు. సినిమా రంగం, సినిమా రంగంలో అత్యున్నతమైన అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు. అలాగే మనకి స్పోర్ట్స్లో చూసుకుంటే ఖేల్ రత్న, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు అత్యున్నతమైనటువంటి అవార్డు. ఇలాగ మనకి ప్రతిదీ అంటే భారతదేశంలో ఒక్కొక్క రంగంలో ఏది అత్యున్నతమైన అవార్డు అనేది గుర్తుంచుకోవాలి. సరే ఇక్కడ పరమవీర చక్రం, పరమవీర చక్రం అనేది ఇది శత్రువులపై పోరాటం చేసిన వారికి వారి యొక్క ధైర్య సాహసాలు యుద్ధంలో ఇచ్చేటటువంటి అవార్డు పరమవీర చక్రం. ఇది భారతదేశం మర్చిపోవద్దండి, భారతదేశం యొక్క అత్యున్నత సైనిక పురస్కారం, భారతదేశం యొక్క అత్యున్నత సైనిక పురస్కారం పరమవీర చక్ర. రెండవదిగా చూసుకున్నట్లయితే రెండవ అత్యున్నత సైనిక పురస్కారం చూసుకున్నట్లయితే మహావీర చక్ర, పరమవీర చక్ర, రెండవది మహావీర చక్ర. థర్డ్ వన్కు చూసుకున్నట్లయితే థర్డ్ వన్ వీరచక్ర, థర్డ్ వన్ వీరచక్ర. నెక్స్ట్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మనకి అశోక చక్ర, దాని తర్వాత అశోక చక్ర మరియు కీర్తి చక్ర అనే అవార్డ్స్ కూడా ఉన్నాయండి. అయితే ఇక్కడ మనకి అశోక చక్ర అనేది యుద్ధం లేని సమయం సందర్భాల్లో, లేని సందర్భంలో కూడా
అత్యున్నత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికి ఇచ్చేటటువంటి పురస్కారం. దాని పాత డేటా ప్రకారం చూసుకున్నట్లయితే నెలకు 1400 రూపాయలు అడిషనల్ స్టైఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అదే జమ్మూ కాశ్మీర్లో అయితే ఒక 1500 రూపాయలు అడిషనల్ స్టైఫండ్ ఇవ్వడం అనేది జరుగుతుందని చెప్పేసి అని మనకి పాత డేటాలో మనకి మెన్షన్ చేయడం జరిగింది. సరే, అశోక చక్ర అయిపోయింది. అశోక చక్ర తర్వాత మనకి ఇంకా వీటిల్లో కీర్తి చక్రం ఉందండి. కీర్తి చక్రం అనేది ఏంటంటే యుద్ధేతర సందర్భాల్లో ధైర్య సాహసాలు ప్రదర్శించినటువంటి సైనికులకు మరియు సైనికేతరులకు, లేదా పౌరులకు, సైనికులకు మరియు పౌరులకు ఇచ్చేటువంటి అవార్డు ఏంటంటే కీర్తి చక్ర. అంటే కీర్తి చక్ర ఎందుకు ప్రదానం చేస్తారు అంటే, ఇక్కడ మనకి యుద్ధేతర సందర్భాల్లో ఎవరైతే ధైర్య సాహసాలు ప్రదర్శిస్తారో దానికి వారి యొక్క సైనికులకి ఇస్తారో, ఒకవేళ వాళ్ళ సైనికులు కాకపోయినప్పటికీ కూడా ఈ యొక్క కీర్తి చక్ర అవార్డు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అవార్డులన్నింటినీ కూడా తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఈ యొక్క ఇంటర్నేషనల్ అవార్డ్స్ అయిపోయినాయి మనకి, అదే నేషనల్ అవార్డ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ నేషనల్ అవార్డ్స్లో అత్యున్నతమైన అవార్డులు అయ్యి అనేది తప్పనిసరిగా ఇంకొకసారి అన్నీ కూడా రిమైండ్ చేసుకుని విని మళ్ళీ వీటి గురించి ఫాలో అవుతూ ఉండండి. మీకు రేపొద్దున రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మీకు చాలా ఉపయోగపడతాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.